కి వచ్చేసరికి ఇంకా డీకే వల్ల పెయిన్ వస్తే, డీకే అన్నది డెంటిన్ వరకే ఉంటే ఫిల్లింగ్ తో మేనేజ్ చేయగలం. ఇన్కేస్ అది పల్ప్ వరకు ఇన్వాల్వ్ అయితే రూట్ కెనాల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫెక్షన్ అండ్ పస్ వల్ల అయి ఉంటే, చుట్టూ బోన్ బాగానే ఉంటే వీ కెన్ గో విత్ రూట్ కెనాల్, అండ్ లేదు బోన్ డ్యామేజ్ అయిపోయింది అండ్ అది మన అవుట్కమ్ ఫేవరబుల్గా లేదు అనిపిస్తే మాత్రం దాన్ని ఎక్స్ట్రాక్షన్కి చేయించాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ వన్ ఫ్రాక్చర్. మనకి ఆ టూత్ ఎంతవరకు ఫ్రాక్చర్ అయింది, ఆ సెగ్మెంట్ ఎంతవరకు ఫ్రాక్చర్ అయింది దాన్ని బట్టి అది రీస్టోరబుల్ అవుతుందా లేకపోతే అది ఎక్స్ట్రాక్ట్ చేయించాలా అన్నది మీ కండిషన్ బట్టి మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఓవర్ హ్యాంగింగ్ రీస్టోరేషన్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోండి. సెకండరీ కేరీస్ ఉంటే మళ్ళీ వాటిని రీరిస్టోర్ చేయించుకోవాల్సి ఉంటుంది. డిస్లాజ్డ్ రీస్టోరేషన్స్ అంటే క్యాప్స్ అవి, క్యాప్స్ కానీ బ్రిడ్జ్ కానీ ఊడిపోయి ఉంటే వాటిని మళ్ళీ పెట్టించుకోండి. విస్డమ్ టూత్ వల్ల పెయిన్ వస్తుంది అంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తారు. సో అందులో మీ టూత్ యాంగులేషన్ ఎలా ఉంది, కంప్లీట్గా డెవలప్ అయిందా లేదా, టూత్ మీద బోన్ ఎంత ఉంది, ఎప్పుడు తీయించాలి అన్నది చెప్పి మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. క్లెన్చింగ్ అది చేస్తా ఉంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ డాక్టర్ నైట్ గార్డ్ అని చెప్పి ఒకటి ఇస్తారండి. పళ్ళు కదులుతున్నాయని మీరు సెన్స్ చేస్తే ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కండిషన్ ఏంటి అని చూసి దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు. మీ టూత్ ఎక్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ టైం పెయిన్ వచ్చినప్పుడు ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే తగ్గిపోయినా లోపల డ్యామేజ్ మాత్రం ఎక్కువ జరిగిపోతూ ఉంటుందండి. అప్పటికి ఇన్ఫెక్షన్ అయిపోయి దాంతో స్వెల్లింగ్ వచ్చేసి చుట్టూ ఉన్న మేజర్ ల్యాండ్ మార్క్స్ ని డ్యామేజ్ చేసేసి మీ సివియర్ పెయిన్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అప్పటికి మీ టూత్ అన్రిస్టోరబుల్ కండిషన్లో ఉంది అంటే దానికి ఇంకా ఓన్లీ ఆప్షన్ ఎక్స్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న ఫీలింగ్తో అయిపోయేది మీరు పన్ను తీయడం వరకు తీసుకొచ్చారు అంటే దట్స్ కంప్లీట్లీ యువర్ లాస్. కొన్నిసార్లు ఇటుపక్క టూత్ పెయిన్ వస్తుంది అని చెప్పి ఇటు సైడే చూ చేస్తూ ఉంటారు, కంప్లీట్గా మీ చూయింగ్ ప్యాటర్న్ అన్నది చేంజ్ అయిపోతుంది. ఓన్లీ ఇటు సైడే చూ చేస్తూ ఉంటే ఇటు సైడ్ జా అంత పెయిన్ వస్తుందని మజిల్స్ అన్నీ పెయిన్ వస్తాయి, దీనివల్ల కొంతమంది హెడ్ఏక్ అని చెప్తూ ఉంటారు. సో ఇది న్యూరో ప్రాబ్లం ఏమో అనుకొని ఎంఆర్ఐస్ పట్టుకొని న్యూరాలజిస్ట్ చుట్టూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, దట్స్ నాట్ గుడ్. వెన్ఎవర్ మీరు మీ నోట్లో చిన్న డీకే నోటీస్ చేసినా సరే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమీ లేదా అంతా బాగానే ఉంది అంటే అట్లీస్ట్ ఒక 6 మంత్స్కి ఒకసారైనా స్క్రీనింగ్ చేయించుకుంటే స్టార్టింగ్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా కరెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. సో అవి ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటాయి. సో పీపుల్, నో ద రైట్ కాజ్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్ ఇన్ ద రైట్ టైం. లీడ్ అ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ టూత్ ఎక్ అండ్ ఆర్ గెటింగ్ ఎ ఫ్రైట్ టు ట్రీట్ ఇట్. థ్యాంక్ యూ.